కన్యాశుల్కంలో గురజాడవారు గిరీశం పాత్రని ఏ విధంగా సృష్టించి దానికి శాశ్వతత్వాన్ని తీసుకొచ్చారో ఈ సాక్షి ద్వారా జంగాల శాస్త్రి అనేటువంటి ఓ పాత్రని పానుగంటి వారు సృష్టించడం జరిగింది. ఆ పాత్రకి ఒక అమరత్వాన్ని ఆయన ఆపాదించడం జరిగింది. అంటే ఇవి ఉపన్యాసాలుగా ఉంటాయి. ఉపన్యాసాల రూపంలో ఉన్నటువంటి వ్యాసాలు ఈ అన్నీ కూడా జంగాల శాస్త్రి గారి ఉపన్యాస రూపంలో ఉండి చాలా అధిక్షేపణ పూర్వకమైనటువంటి ధ్వనితో చాలా ఆహ్లాదమే కాకుండా వినోదమే కాకుండా సంస్కరణవాదం చాలా చక్కగా ఎక్కడికక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తది. ఈ స్వభాషాభిమానం అనేటువంటి ఒక వ్యాసం ఉంటుంది. దాంట్లో ఆయన ఎంత చక్కగా చెప్తాడంటే మ్యామని అరవలేని పిల్ల ఎక్కడైనా ఉంటుందా? ఏతరాని కప్ప ఏ దేశమందైనా ఉంటుందా? కేర్మని బిడ్డ ఏడవకపోతే అది చచ్చినట్టు సందేహించకుండా ఉండవలసి ఉంటుందా? ఆంధ్రదేశమున అనవరత శ్రవణము చేతనే పక్షులు కూడా ఆంధ్రం మాట్లాడుచున్నారే. మనుజుడు ఆంధ్రదేశ మాతాపితులకు జన్మించినవాడు, ఆంధ్రదేశీయ నీరాహార పాలనము చేసినటువంటి వాడే. అట్టివాడు అదమాదము 6 సంవత్సరముల వరకైనను ఆంధ్రము మాట్లాడిన వాడే. అట్టివాడు ఆంగ్లమును అభ్యసించినంత మాత్రమును ఇప్పుడు ఆంధ్రము మాట్లాడకుండునా అని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చాడంటే, అంటే చెరువులో ఉన్నటువంటి ఒక కప్ప తనకు స్వాభావికంగా వచ్చినటువంటి ఒక గుణాన్ని విడిచిపెట్టదు, పసిబిడ్డు కూడా కేరుమని ఏడవకుండా ఉండదు, అలాగే పక్షులు నిరంతర శ్రవణం చేత ఆంధ్రాన్ని అంటే తెలుగును మాట్లాడుతున్నాయి. అటువంటిది మనిషి ఆంధ్రుడు, అందులో తెలుగువాడు, ఈ భాషాభిమానం లేకపోవడంతో ఆ తెలుగు విదేశీ భాష మీద ఉన్నటువంటి వ్యామోహంతో తెలుగును మాట్లాడలేకపోతున్నాడు. ఇది ఎంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి అని చెప్పడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటివే కాదు, ఈ రోజు కూడా మనం సమాజంలో నిరంతరం మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అనేకమైనటువంటి దుష్టాచారాలు, దురాచారాలు, భూత వైద్యుడు ఉన్నటువంటిది, భూత వైద్యం మీద ఆయన ఆనాడే దాన్ని నిరసించడం జరిగింది. అది ఈ రోజుకి మనకు ఉంది. కాబట్టి ఇవి ఒక శాశ్వతత్వాన్ని తెలుగు సాహిత్యంలో సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు కూడా నిలిచిపోయేటువంటి ఒక అపూర్వమైనటువంటి గౌరవం పొందినటువంటి సాహిత్య వ్యాసాలు ఇవి. తెలుగు పల్కులలోని తేనె వాకలకెల్ల జంఘాల శాస్త్రి ముచ్చట్లు సాక్షి. తెలుగు లోకులలోని తెలివి పోడిమికెల్ల జంఘాల శాస్త్రి ముచ్చట్లు సాక్షి. తెలుగు లోగిలిలోని తీరు తెన్నులకెల్ల జంఘాల శాస్త్రి ముచ్చట్లు సాక్షి. తెలుగు వారల వోల్కి వెలుగు వారలకెల్ల జంఘాల శాస్త్రి ముచ్చట్లు సాక్షి. జగతి కనిపించు బహువిధాచార సరళి కానిపించగ సాగు లౌక్యాలరవళి. కూల చెండున మోదిన లీల నొసగే పాన్గంటి ప్రతిభకు సాక్షి. పానుగంటి ప్రతిభకు సాక్షి సాక్షి. జంఘాల శాస్త్రి, ఏదో జబ్బు చేసినట్లు బద్ధకంగా కనిపిస్తున్నావు. ఒంట్లో బాగాలేదా? ఇంట్లో బాగాలేదా? వ్యంగ్యంగా మాట్లాడకు. అందరిళ్ళు నీళ్ళులా అనుకున్నావా? మీకు తెలుసో తెలియదో తెలియదు, కానీ నాకు ఒక విషయం తెలిసింది. ఏమిటి నీకు తెలిసింది? బొర్రయ్య శరీరం మీద లేచిన తామర గోకగా గోకగా కుష్ఠుగా మారిందని విన్నాను. ఏందయ్యా ఇట్లయిపోయినాను? ఒకసారి నా నాడి చూసి చెప్పండి అయ్యా.
బుర్రే కట్టెకు నీరు పట్టింది. ఓ పిచ్చి మా తల్లి, నీ ముగుడికి ఆడపిచ్చి ఎక్కువ. మీరీ గోమూత్రం స్వీకరించి చెంబుడు తాగాలా? ఎంత త్రాగితే అంత మంచిది. మాటలు తిన్నగా రాని పళ్ళు కొట్టి పరువు నష్టం దావాయిస్తా. చేతి పనికి తగిన గుర్తింపు లేదు, తగిన మజూరీ లేదు, కావలసినంత పత్తి పండుతోంది, తగిన గిరాకీ లేక పెట్టుబడాక, చేసిన అప్పులు తీర్చలేక మా నేత పని వారు ఎందరో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ మధ్యన మా అయ్య మా అన్న ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. ఏం చేస్తాం బాబు, గొప్పగా బతికిన బతుకులు ఇలా అయిపోయాయి బాబు. బాధపడకు, మళ్ళీ మీకు మంచి రోజులు వస్తాయి. అందుకోసం మా వంతు కృషి మేము చేస్తాం. మల్లేషు, మాకు నాలుగు జరియంచు చీరలు పొట్లం కట్టి. అయ్యా అలాగే అయ్యా. ఏది ఏమైనా చేనేత కార్మికుల పరిస్థితి దుర్భరంగానే ఉంది. డక్కాలో ఉన్న మహమ్మదీయ నేతగాళ్లు ఎంతో వేగంగా సున్నితమైన వస్త్రాలు నేసేవారు. వాళ్ల చేతి వేళకున్న పనితనం ఈనాడున్న యంత్రాలకు లేదు. అంతటి హస్త నైపుణ్యం వారిది. జహంగీరు కాలంలో 15 అడుగుల పొడవు 3 అడుగుల వెడల్పు ఉన్న సెల్లార్లు తయారు చేసేవారు. వాళ్లు మక్కా నేతగాళ్లే. ఈనాడు ఆ పనితనం కనిపించకపోవడానికి కారణం యంత్రాలు ప్రవేశపెట్టడమే. ప్రవేశపెట్టారు సరే, కానీ నేత మీదే ఆధారపడి జీవించే వాళ్ళ పరిస్థితి కూడా కాస్త ఆలోచించాలి కదా. కాశ్మీర్ శాలువలు, అగ్నిహోత్రం మార్కు శాలువలు, పంచెలు చీరలు మొదలైన వస్త్రాలను తయారు చేసే వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. కొందూరు ఖద్దరు, కాశ్మీరు పనితనం, శాలం పంచెలు, బనారస్ చీరలు, కంచిపట్టు వస్త్రాలు, ధర్మవరం బళ్ళారి కంబళ్ళు, ఉండ్రాజవరం దుప్పట్లు, పుల్లేటిగుర్రు, బండారు లంక, పెడన, ఉప్పాడ చీరలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఒకనాటి మన సంస్కృతి ఏ విధంగా ఈనాడు నాశనమైందో తెలుస్తుంది. శ్రీకృష్ణదేవరాయల వారి కాలంలో ముత్యాలు రత్నాలు రాసులు పోసి అమ్మేవారు. మన పూర్వులు తాళపత్రాల మీద ఘంటంతో చక్కని కవిత్వం రాశారు. అవి ఈనాటికి కిలం కాకుండా ఉన్నాయంటే వాళ్ళు ఆనాడు తీసుకున్న రక్షణ చర్యలు ఎంత పటిష్టమైనవో అర్థం అవుతుంది. నేను రాస్తే అక్షరాలు ముత్యాల కోవల్లా ఉంటాయి తెలుసా? చెప్పారు గనక తెలిసింది. అదే నేను రాస్తే నాకు తప్ప ఇంకెవ్వరికి తెలిసేది కాదు. అంటే నీది బ్రహ్మరాత్ అన్నమాట. అందంగా రాయడం అసాధ్యమేమీ కాదు, రాయాలనే మనసు ఉండాలి, ఓపిక ఉండాలి, శ్రద్ధ ఉండాలి. సరే ఇలా చెప్పుకుంటూ పోతే ఆధునిక యంత్రాలు వచ్చిన తర్వాత ఎన్నో చేతి వృత్తులు మూలన పడ్డాయి, ఎందరి బ్రతుకులో బజార్న పడ్డాయి. ఒక కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కలిసి కష్టపడితేనే కాని ఒక వస్తువు తయారు కాదు. లేపాక్ష్య నమూనాలు, కుంభకోణం చెంబులు, కాళహస్తి తాళాలు, విశాఖపట్నపు దంతపు బొమ్మలు, అజ్జరపు వారి పంచలోహ విగ్రహాలు, దీపపు కుందెలు, ఇవన్నీ కూడా మన స్వదేశ పరిశ్రమలలో తయారు కావలసినవే కాని ఈ ఆధునిక యంత్రాలు తయారు చేయగలవా? బాగా చెప్పారు జంగాల శాస్త్రి గారు. ఈ రోజు నుంచి సొంత లాభం కొంత మానుకుని స్వదేశ పరిశ్రమల అభివృద్ధి కోసం నా వంతు సహాయం చేస్తానయ్యా. ఈ సహాయ సహకారం లేని గ్రామంలో ఏ సత్కార్యం జరుగుతుంది బొర్రయ్య? ఈయన ప్రత్యేకించి చెప్పాలా మనకి? ఏమైనా మనం మాత్రం స్వదేశ పరిశ్రమల అభివృద్ధి కోసం సాక్షి సంఘం తరఫున ఇవ్వగలిగిన ప్రోత్సాహం ఇద్దాం.
మనం ఇక్కడ రోజు సమావేశం అవుతున్నాం. అయితే ఇవాళ సాక్షి కార్యాలయంలో కార్యకలాపాలు ఏమీ లేవు. కానీ ఈరోజు మన కార్యాలయానికి రెండు ఉత్తరాలు వచ్చాయి. వాటిని నేను చదువుతాను. మీ అభిప్రాయాల్ని కుండ బదులు కొట్టాడు చెప్పండి. ఈ ఉత్తరం ఒక మాధుడు రాసింది. ఆయనది పెద్దాపురం. ఓ ముందు విషయంలోకిరా, పైగా మాధుడు అంటున్నావు. వస్తున్నా వస్తున్నా. సాక్షి గారికి పత్రి రఘునాథాచార్యులు నమస్కారపూర్వకంగా రాసుకున్నది. అయ్యా, మీ పత్రికలో ప్రచురితమవుతున్నటువంటి మీ వ్యాసాలను చదువుతున్నాను, ఆనందిస్తున్నాను. మీ సంఘంలో ఒక అద్వైతి, ఒక విశిష్ట అద్వైతి ఉన్నారు. అద్వైతి నేనే. నేను విశిష్టాద్వైతిని. కానీ మీ సభ్యులలో ద్వైతి లేడు. నేను మాధుడను, ద్వైతుడను. సంఘములో త్రిమతములకు చెందిన వారు ఉండినచో సభ శోభించును. శోభిస్తుందో క్షోభిస్తుందో, వీడికెందుకట? బాణను చదవనీయవయ్యా. మత విషయక సాంప్రదాయాలు క్షుణ్ణంగా తెలిసినవాడను, ఎన్నో గ్రంథములు చదివినవాడను. మా ఊర్లో ఉన్న మధ్వ సంఘములో ఒకడు కీర్తికాయుడు అయినాడు. ఆ స్థానమును నా సభ్యత్వంతో భర్తీ చేయమని మధ్వ సంఘానికి దరఖాస్తు చేసుకున్నాను. ఆనుగంటి ప్రతిభకు సాక్షి సాక్షి. మత విషయక సాంప్రదాయాలు క్షుణ్ణంగా తెలిసినవాడను, ఎన్నో గ్రంథములు చదివినవాడను. మా ఊర్లో ఉన్న మధ్వ సంఘములో ఒకడు కీర్తికాయుడు అయినాడు. ఆ స్థానమును నా సభ్యత్వంతో భర్తీ చేయమని మధ్వ సంఘానికి దరఖాస్తు చేసుకున్నాను. వారు ఆ దరఖాస్తును నిర్మోహమాటంగా తిరస్కరించినారు. రోగం కుదిరింది. సంఘంలో సభ్యత్వం అంటే ఆషామాషియా ఏమిటి? నన్ను మీలో సభ్యునిగా చేర్చుకోవలసినదిగా అభ్యర్థించుచున్నాను. ఇట్లు విన్నవించుకొను పత్రి రఘునాథాచార్యులు. ఈయన అభ్యర్థన విన్నారుగా. ఈయన మన సంఘంలో సభ్యునిగా చేర్చుకోవచ్చునా లేదా, మీ అభిప్రాయాల్ని చెప్పండి. కళాచార్యులు, ముందు నీ అభిప్రాయాన్ని వెలుబుచ్చు. ఈ మాత్రం దానికే దగ్గడాలు, తుండు సవరించుకోవడాలు అక్కర్లేదు. ఇది కొట్లో కూర్చొని చుట్టాలు అమ్ముకోవడం కాదు, తక్కడ కింద చింతపండకించడం కాదు. శాస్త్రం, శాస్త్ర విషయం. ఆ వస్తానన్నవాడు మామూలు వాడు కాదు, మాధుడు. వాడెవడైతే నీకెందుకయ్యా? ముందు అతను రావడం నీకు సమ్మతమా కాదా అనేది తేల్చి చెప్పు. అతడిది మాధ్వ మతం, మాది విశిష్టాద్వైత మతం. ఈ రెండు భక్తి ప్రతిపాదితములే. విష్ణువే సర్వోత్తముడని చెప్పి తెలియజెప్పేవి. జీవాత్మ పరమాత్మల ఐక్యతను అంగీకరించనివే. రామానుజ మతస్థులు భక్తి ప్రపత్తులకు ప్రాధాన్యతనిచ్చారు. కాకపోతే ఆచారాలకు, నియమనిష్టలకు దూరంగా ఉంటారు. అన్ని కులాల వారికి స్థానమిచ్చారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మధ్వాచార్యుల వారు వైదిక కర్మలనన్నిటినీ పునః ప్రతిష్ఠించడం కోసం మత వ్యవస్థాపకులయ్యారు. మన సంఘంలో విశిష్టాద్వైత మత విషయాలన్నీ బోధించే నేనుండగా మళ్ళీ అటువంటి విషయాలనే తెలియజెప్పే పత్రి రఘునాథాచార్యులు ఎందుకు? అనవసరమని నా అభిప్రాయం. వివరించిన అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. గంగాల శాస్త్రి, నీ అభిప్రాయం చెప్పు. ఈ విషయంలో నాకంటూ ఓ ప్రత్యేకమైన అభిప్రాయం ఏదీ లేదు. కళాచార్యుడి అభిప్రాయమే నా అభిప్రాయం. సంతోషం. ముచ్చటగా నీ అభిప్రాయాన్ని మూడు ముక్కల్లో చెప్పావు. వాణిదాసు, ఈ విషయంలో నీ అభిప్రాయం ఏమిటి? మధ్వుల్ని వ్యాపారులని అంటారు. అబ్బా, వారిలో కొంతమంది తెలివైన వారు ఉన్నారనేది సత్యం. న్యాయబద్ధంగా ఏ విషయం మీదైనా సరే గట్టిగా వాదిస్తారు. దయాంతఃకరణలు కలవారు.
ఆయనను సభ్యునిగా చేర్చుకోవడంలో నాకే అభ్యంతరము లేదు. బొర్రయ్య, మన వాళ్ళ అభిప్రాయం అంతా విన్నావు కదా, నీ అభిప్రాయం కూడా తెలియజేయి. ఇందులో తెలియజెప్పడానికి ఏముంది, బియ్యంలో ఒడ్లు బెడ్డల్లా కలిసిపోదామంటాడు ఆ పెద్దాపురం ఆశారులు. ఇప్పుడు మనం ఐదుగురం పంచపాండవుల్లాగా పంచపానాల్లాగా కలిసిపోయి ఉన్నాం. ఆయన వస్తే ఆరో వాడవుతాడు. ఆరు ఏడుకు దగ్గరగా ఉంటాడు, ఏడు మంచిది కాదు. ఏదన్నా ఇసేం మీద మనం సేతులెత్తాలంటే కుదరదు, ఎందుకంటే అభిప్రాయాలు బేసిలో ఉండాలి గాని సరిలో ఉండకూడదు. ఇప్పుడు మా దుకాణంలో నేను కూసుంటే రాబడి బాగా ఉంటది, అదే కొత్తోన్ని కూసబెడితే లాభాలు కాస్త గూబల్లోకి పోతాయి. అంచేత నేను చెప్పొచ్చేది ఏంటంటే, కొత్తోడు మనకు అనవసరం అని. ప్రస్తుతానికి మనం ఐదుగురం సభ్యులం. అందులో ముగ్గురు సభ్యులు రఘునాథాచారి సభ్యత్వాన్ని అంగీకరించడం లేదు. ఈ విషయం అతనికి తెలియజేద్దాం. ఏమండి, ఎవరమ్మా నువ్వు? నా పేరు శ్రీదేవి. ఎవరు కావాలి? సాక్షి. సాక్షి గారిని కలవాలి. నేనే సాక్షిని, నీ కళ్ళ ముందున్నటువంటి ప్రత్యక్ష సాక్షిని. ఇప్పుడు చెప్పు, నా వల్ల నీకే ఉపకారం కావాలి? నన్ను క్షమించాలి, మీరే సాక్షి అని తెలియక అలా అడిగాను. నేను అయ్యగారి వారి అమ్మాయిని. నియోగులమ్మాయివే? 6,000 నియోగులం. తమరు? ఈయన పేరు జంగాల శాస్త్రి. నమస్కారం అండి. మీ పేరు, మీ ఉపన్యాసాల వైఖరి తెలియని వారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. నా వయసు 41 సంవత్సరాలు. నేను కన్యవితంతువును. అయ్యో పాపం, మొగుళ్ళేడా అంటే లేచిపోయాడా? కాదు, సచ్చిపోయాడు. 6 ఏట పెళ్లి చేశారు. 16 రోజుల పండగ రాకుండానే ఆయన చచ్చిపోయారు. అప్పట్నుంచి దిగదీసిన మంచం కోడిలా ఉండిపోయాను. మీ సంఘంలో కాలాచార్యులను ఒకరున్నారని, ఆయనకింకా వివాహం కాలేదని, ఈ మధ్య ఆయనలో వివాహపేక్ష రగులుతుందని తెలిసింది. ఇదిగో ఈయనే కాలాచార్యులు. తెలుసండి, ఆ మధ్యన పిప్పర చెరువు గట్టు మీద చూశాను. నేను పూర్వసువాసనని చెప్పుకోవడం కన్నా వితంతువునని తెలుసుకోవడం పుణ్యం. వాటికేం పోయే, 3 రోజుల్లో మొలకెత్తాయి, కొంతకాలం ఆగితే బాడెంట్రికలు వస్తాయి. బాగా చెప్పారు. నన్ను వివాహం చేసుకోవడం వారికి ఇష్టమో కాదో తెలుసుకుందామని. ఆనుగంటి ప్రతిభకు సాక్షి, సాక్షి. నేను పూర్వసువాసనని చెప్పుకోవడం కన్నా వితంతువునని తెలుసుకోవడం పుణ్యం. వాటికేం పోయే, 3 రోజుల్లో మొలకెత్తాయి, కొంతకాలం ఆగితే బాడెంట్రికలు వస్తాయి. బాగా చెప్పారు. నన్ను వివాహం చేసుకోవడం వారికి ఇష్టమో కాదో తెలుసుకుందామని. పరితెగించి వచ్చింది ఏమాడదిరా అనుకోకండి. ప్రౌఢ నిర్భరమయ్య పరిపాకంలో ఉన్నదాన్ని. ఏదైనా సంస్కృతం చదువుకున్నావా? నా గురించి నేను చెప్పుకోకూడదు, అలంకార శాస్త్రం చదువుకున్నాను. చదివినది అలంకారాలే అయినా చెప్పుకోవడానికి ఒక్క అలంకారము లేనిదాన్ని. విన్నావు కదా కాలాచారి. నడి వయసులో ఉన్న ఆడపిల్ల పెళ్లి చేసుకుంటావా అని అడగడానికి వచ్చింది. నీ ఉద్దేశం ఏంటో చెప్పు. ఉన్న పళంగా అడిగితే ఏం చెప్పను, ఒంటరి వాణ్ణి, గంట తిప్పటం చేతగాని వాణ్ణి, జరిగే సదుపాయం లేనివాణ్ణి, జంట కోసం ఉబలాట పడుతున్నవాణ్ణి, రాత్రుళ్ళు నిద్ర పట్టదు, ఏవో పాడు కళలు, ఇంతకంటే ఏం చెప్పను. ఏదో మీరే నిర్ణయించాలి. వివాహం అనే అంశాన్ని ఎవరి ఇష్ట ప్రకారం వాళ్లే నిర్ణయించుకోవాలి. పెళ్లి చేసుకుని భార్యను సుఖపెట్టగలను అని నమ్మకం ఉన్నవాడు పెళ్లి చేసుకోవాలి. ఆలిని ఎదురుకుండా పెట్టుకుని గుటకలు మింగేవాడు పెళ్లి చేసుకోకూడదు. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే, ఆ తర్వాత నీ ఇష్టం.
నాకు అనుమానం. అడుగు. ఈ విశ్వస్త వివాహ కారణంగా నన్ను సాక్షి సంఘ సభ్యత్వం నుండి తప్పించరు కదా? అదాని అనుమానం. పెళ్లికి దీనికి సంబంధం ఏంటి? నువ్వు ఎవరిని వివాహం చేసుకున్నా నువ్వు ఈ సంఘంలో సభ్యుడవే. నీ భార్యకి కూడా సభ్యత్వం ఇస్తావు, సరేనా? అయితే నాకు అభ్యంతరం లేదు. మంచి మాట చెప్పావు, మరి పప్పన్నం ఎప్పుడయ్యా? మాఘాది పంచకం దాకా ఆగాలి, అప్పుడైతే మంచి ముహూర్తాలుంటాయి. మాటలు కూడా అప్పుడే. ఈలోగా నేను చేసుకోవడానికి ఎవరైనా ముందుకొస్తే నేను మీకు దక్కను. చేసుకోవాలన్నప్పుడు ఆలస్యం ఎందుకు? ఆలస్యం అమృతం విషం అన్నారు కాలాచారి. అయినా సరే నా నిర్ణయం మారదు. విన్నావు కదమ్మా, ఇహ నువ్వు వెళ్ళి రావచ్చు. అంతేనంటారా? వెళ్ళొస్తానండి. ఓయ్ ఓయ్, ఇటు ఇటు. అది సరే గాని మరి నాకు సంధ్యావందనానికి సమయం అవుతుంది, మరి నేను బయలుదేరా. సరే అందరం బయలుదేరతాం, పదండి పదండి. తెలుగు పల్కులలోని తేనె వాకలకెల్ల జంఘాల శాస్త్రి ముచ్చట్లు సాక్షి. తెలుగు లోకులలోని తెలివి పోడిమికెల్ల జంఘాల శాస్త్రి ముచ్చట్లు సాక్షి. తెలుగు లోగిలిలోని తీరు తెన్నులకెల్ల జంఘాల శాస్త్రి ముచ్చట్లు సాక్షి. తెలుగు వారల వోల్కి వెలుగు వారలకెల్ల జంఘాల శాస్త్రి ముచ్చట్లు సాక్షి. జగతి కనిపించు బహువిధాచార సరళి కానిపించగ సాగు లౌక్యాలరవళి. కూల చెండున మోదిన లీల నొసగే పౌర పాన్గంటి ప్రతిభకు సాక్షి. పానుగంటి ప్రతిభకు సాక్షి సాక్షి.